నమస్తే ఈరోజు మనం మన ఛానల్లో అందరం సుఖంగా అంటే అందరికీ ఇష్టమైనటువంటి ఒక టాపిక్ ఏంటంటే అందరికీ కూడా మనం డబ్బులు ప్రతి ఒక్కరికి మన ఇంట్లో మన డబ్బులు ఎదగాలి డబ్బులు వృద్ధి చెందాలి మనం పెట్టుకున్నటువంటి బంగారం ఇంకా వచ్చే సంవత్సరానికి మళ్ళీ అక్షయ తృతి వచ్చేసరికి ఇంకా కొనాలి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అయితే అందరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే వాస్తుపరంగా కూడా మనం ఈ డబ్బు నిలవాలన్నా డబ్బు ఎదగాలన్నా బంగారం ఎదగాలన్నా ఈ మనం పెట్టుకునేటువంటి అంటే ఈ డబ్బు నిలువ పెట్టుకునేటువంటి బీరువా కానీ ఒక పెట్టె కానీ పెట్ ఇంకేదైనా మనం బీరువా కానీ ఎక్కడైతే మనం బంగారాన్ని వీటిని దాస్తామో ఆ వస్తువు ఎటువైపు పెట్టాలి ముఖ్యంగా దానికి మనము బీరువా అనే చెప్తాం ఈ బీరువాని ఎటు పెడితే మనకి డబ్బులు బాగా పెరుగుతాయి డబ్బులు బాగా వృద్ధి చెందుతాయి ఇది చాలామంది అడిగేటువంటి ప్రశ్న అడగని వాళ్ళకు కూడా ఇది తెలుసుకోవాలనేటువంటి ఆలోచన సరే మనకు ఇల్లు చాలా పెద్దగా ఉంది పెద్దగా ఉన్నప్పుడు అన్నీ అంటే మనకు ఇల్లు ఉన్నప్పుడు గుమ్మాలను బట్టి మనకు ఒక స్థితి వస్తుంది ఇప్పుడు చూడండి తూర్పు కాకుండా పరమ పడమర ద్వారం వచ్చింది అనుకోండి పడమర ద్వారం వచ్చినప్పుడు నేను ఉత్తరాన వాయువ్యంలో బీరువా పెట్టండి అన్నాను అనుకో ఎలా పెడతారు అక్కడ ద్వారం ఉంటుంది ద్వారం పక్కనే మనం బీరువా పెట్టలేం కదా ఇది పరిస్థితి అందుకని మనకు ఉన్నటువంటి ద్వారాల ద్వారా మనకి ఇల్లు ఎలా ఉంది ఉత్తర ద్వారమా దక్షిణ ద్వారమా తూర్పు ద్వారమా పడమర ద్వారమా అన్నప్పుడు ద్వారాల ద్వారా వస్తుంది ముఖ్యంగా అందుకని మనం ఏం చేస్తామంటే మనకు వాస్తవ నియమం ప్రకారంగా కూడా నైరుతి అన్నది నైరుతి యజమాని గది యజమాని గదిలో డబ్బు కానీ బంగారం కానీ ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది అన్నది అందుకని నైరుతి మన మాస్టర్ బెడ్రూమ్ అని మనం ఇప్పటి భాషలో చెప్పుకుంటాం అందులోనే వాళ్ళు చాలామంది పెట్టుకుంటారు అయితే ఇప్పుడు ఒక అంశం ఏంటంటే అవునండి చెప్పారు కానీ నైరుతిలో పెట్టి నైరుతిలో పెట్టినప్పుడు ఎటువైపు తలుపు ఉండాలి లేదు మీరు ఇంతకుముందు ఎప్పుడో మేము విన్నాము అది కాస్త మనకి ఎట్లాగంటే ఉత్తరంలో ఉండాలి అని అంటుంటారు ఇది ఎంతవరకు కరెక్టు అంటే మీరు విన్న ఈ రెండూ కరెక్టే నైరుతిలో ఉండాలి అన్నప్పుడు నైరుతిలో ఏంటంటే సహజంగా అక్కడ బరువు ఉండాలి బరువు ఉండాలి కాబట్టి మనం మంచం అంత మూలక వేయలేం కాబట్టి వేరువా పెడతాం ఇది బాగానే ఉంది అయితే నైరుతిలో పెట్టినప్పుడు తలుపు ఎటువైపు తీయాలి అంటే ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు తీయాలి ఎటువైపు తీసినా నైరుతిలో బరువు ఉంటుంది కానీ ఈ బంగారం కానీ పైసలు కానీ పెడితే ఉండవా అంటే బాగా ఉంటాయి కానీ ఒక్క తేడా ఏంటంటే నైరుతిలో పెట్టినప్పుడు ఉండేటువంటి వస్తువులు కానీ బంగారం కానీ పెరగవు పెరగవు అంటే ఏంటంటే ఒక మంచి పనికి అంటే ఒక వ్యాపారస్తులు ఉన్నారనుకోండి ఒక మంచి చోట మళ్ళీ వృద్ధి చెందేటువంటి వ్యాపారం కలిగేటువంటి స్థితి అక్కడ రాదు అక్కడ పెట్టిన పైసలు చాలా జాగ్రత్తగా కష్టం కాకుండా నష్టం కాకుండా అలాగే ఉంటాయి అదే మరి మనం ఉత్తరంలో మనం ఎప్పుడైతే దక్షిణం వైపు అంటే మనం తూర్పు ఉత్తరం వైపు తిరిగి తలుపు తీసేలాగా ఉండేటువంటిది ఉంటే చాలా అడబు ఎదుగుతుంది ఎలా ఎదుగుతుందంటే ఒక మంచి వ్యాపారంలో పెట్టేటువంటి ఆలోచన వస్తుంది ఒక ఉద్యోగం కోసం అనుకో ప్రయత్నం చేసామనుకోండి లేదైనా ఏదైనా మనం మంచి ఇంకా మనం పెట్టిన దానికి పదింతలు వచ్చేలాగా వృద్ధి చెందేలాగా ప్రతి పైసా కూడా అలా సద్వినియోగం అవుతుందట అందుకనే అక్కడ పెట్టాలి అయితే నాకు మరి నాకేమో పడమర ద్వారం ఉంది నాకు అక్కడ ద్వారం ఉంది కాబట్టి నేను ఉత్తరంలో బీరువా పెట్టలేను అనేవాళ్ళు చాలామంది ఉంటారు అలాంటప్పుడు మన రైరుతి గదిలోనే ఆ ఉత్తర వాయువ్యంలో వాయువ్యానికి కొంచెం దూరం వదిలేసి దక్షిణం వైపు తలుపు ఉండేలాగా అంటే మనం ఉత్తరానికి బీరువా పెడితే మనం మనం ఉత్తరం వైపు తిరిగి తలుపు తీసుకునేలాగా కనుక బీరువా పెట్టినట్టయితే అది సరైన స్థలం ఎందుకంటే మనకు ఉత్తరం అనగానే ఇది నిజానికి ఉత్తరం అనేది కుబేరుడి స్థానం కుబేరుడు ధనానికి అధిపతి ఆయన కొంత తపస్సు చేసి పొందినటువంటి స్థితి కుబేరుడు కాబట్టి ఆ కుబేర స్థానం కాబట్టి కుబేర స్థానం అయినటువంటి ఉత్తరం వైపే మనం బీరువా పెట్టి మనం ఉత్తరం వైపు తిరిగి తలుపు తీసేలాగా ఉంటే మనం పెట్టినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో బంగారం ఏదైతే ఉందో సేఫ్గా ఉండడంతో పాటు మనం మళ్ళీ ఇంకా మనం ఎదుగుదలకు కాపా కావలసినటువంటి ఒక ప్రాతిపదికగా అంటే దాన్ని మంచి పనులలో పెట్టడానికి అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా కొద్దిగా ఆధ్యాత్మిక చింతన లోతుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు అందులో పెట్టే అప్పుడు ఆ పైసలకు ఉపయోగం ఉంటుంది అంటారు అంటే ఒక మాట మనం కొంతమంది ఉంటారండి పాపం పెద్దవాళ్ళు చాలామందికి దానం చేస్తారు ఒక్కడ కూడా వాడి దానాన్ని గుర్తుపెట్టుకోడు సరే పైకి వెళ్ళిన తర్వాత వచ్చే పుణ్యం ఎంతో పాపం ఎంతో తెలియదు కానీ ఒక్కడ కూడా వీడు చేసిన సహాయాన్ని పొందిన వాడు గుర్తింపు పెట్టుకునేటువంటిది మనం చేసిన సహాయం నష్టమవుతుంది కానీ అలా కాకుండా ఇలా ఉన్నప్పుడు నువ్వు చేసిన సహాయం పది మంది గుర్తిస్తారు అంటే మనం చేసిన ప్రతి పైసా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసకు ఒక విలువ ఉంటుంది అలా విలువ ఉండాలి సద్వినియోగం అవ్వాలి అంటే మనం బేరువాణి మనం ఒకవేళ వీలుగా లేనప్పుడు అంటే ఉత్తరం వైపు వీలుగా లేనప్పుడు నైరుతి గదిలోనే ఉత్తరపు మూలకి అది దక్షిణం వైపు తిరిగేలాగా పెట్టి మనం ఉత్తరం వైపు ముఖం పెట్టి తలుపు తీసేలాగా పెట్టుకుంటే అందులో డబ్బు నిలువ ఉండడం కాదు సద్వినియోగం అవుతుంది అందుకని బీరువా ఎటు పెట్టాలి అని ఆలోచించకుండా చక్కగా మీకు వీలైతే మీరు ఉత్తరం వైపు పెట్టండి వీలు లేదు అదే నైరుతి మూలలో తూర్పు తెరిచేలాగా కానీ మరి లేదు ఉత్తరం వైపు మొహం చూసేలాగాని నిర్వహణ పెట్టండి హాయిగా సంపాదన ఉన్న సంపాదనని సద్వినియోగం చేసేలాగా ఖర్చు పెట్టండి నమస్తే